वेलकम टू प्रजा प्रश्न। आंध्र प्रदेश लो प्रस्तुतों अन्नी राजकीय पार्टीलू तिरुपति उप एन्निकल मीदे दृष्टि सारिंचाई। प्रधानंगा त्रिमुख पोटी उंटुंदी अनेदी कोंतमंदि विश्लेषण, चतुर्मुख पोटी उंटुंदी अनेदी मरికొంతమంది విశ్లేషణ। అందరికంటే ముందుగా ఒక అడుగు ముందు వేసింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించే విషయంలో, అంతే దూకుడుతో మరి కొద్ది రోజుల్లో ముందుకు వస్తానా అంటుంది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి। ఓవరాల్ గా తిరుపతి ఉప ఎన్నికల్లో ఎక్కువగా గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు। ఇంద్రనీల్ రెడ్డి గారు నమస్తే అండి। నమస్తే అండి। అంటే 18 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఉప ఎన్నికలు తిరుపతి లోక్సభ స్థానానికి బల్లి దుర్గా ప్రసాద్ గారి అకాల మరణంతో అనివార్యమయ్యే ఎన్నికలు, అంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు అంత ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించింది అంటే ఎలా చూడాలి? యాక్చువల్గా ఇక్కడ మనకి ఎలక్షన్ జరుగుతుంది పైపోడు, దుర్గా ప్రసాద్ చనిపోవడం వల్ల టికెట్ ఎవరికి ఇస్తారు, వైసీపీలో వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారా లేదు డాక్టర్ గారికి ఇస్తారా అనేది ఒక చర్చ। ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందే క్యాండిడేట్ ని ప్రకటించి మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము అని ప్రజలకి గట్టిగా చెప్పాలని చూస్తున్నారు। జరుగుతుంది గెలుపు కోసమని నేను అనుకోను, రెండో స్థానం ఎవరిది అది తెలుసుకోవడానికి జరుగుతుంది ఎన్నికల, అది బీజేపీ జనసేన పొత్తుతో వస్తున్న పార్టీదా టీడీపీదా। ఇక్కడ మేజర్ గా జరిగిందంటే గెలవబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని, వాళ్ళు గత ఎన్నికలో 2 లక్షల పైచులకు మెజారిటీతో గెలిచారు, కానీ ఈసారి కొంత మెజారిటీ దక్కచేమో కానీ గెలుపు మీద ఎలాంటి అనుమానాలు ఎవరికి లేవు। కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనం తెలంగాణ చూసాం తుపాక్ ఎలక్షన్, హైదరాబాద్ లో బీజేపీ హవా, అలాగే ఇక్కడ కూడా బీజేపీ జనసేన పొత్తు వల్ల లాభపడి రెండో పొజిషన్, అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం ఎవరు అని తెలుసుకోవడానికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ మేము ఇవ్వగలమని ప్రజలకు నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మాత్రమే జరిగేది। అంటే ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది అని చెప్పే సంకేతం అన్న ఇచ్చిందా ముందస్తుగా అభ్యర్థిని పెట్టడం చాలా కూడా అనుకోవచ్చా? అంటే ప్రజా వ్యతిరేకత అనేది రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓటింగ్ పర్సంటేజెస్ తగ్గినాయా అంటే తగ్గిందంటే కొంత ప్రజా వ్యతిరేకత ఉందేమో, కొంతమందికి లబ్ధి జరగలేదేమో, అలా కొంత బేరీస్ చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉండితేమో ప్రభుత్వానికి, కానీ ముందే క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడం వల్ల ప్రజా వ్యతిరేకత ఉంది అది మాకు లాభం చేకూరుద్ది అనుకుంటే మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా లక్కపాటి గారితో సర్వే చేపించినట్లే అయితే అంటే అంత దూకుడు ప్రదర్శించడానికి అంటే మొన్నటి వరకు ఓకే, ఇప్పుడంటే పనబాక లక్ష్మి గారు క్లారిటీ ఇచ్చారు, ఆమె ప్రచారంలో దిగారు, మొన్నటి వరకు ఆ క్లారిటీ లేదు, అసలు అభ్యర్థికి తెలియకుండానే అభ్యర్థిని ప్రకటించారా అనే ప్రచారం కూడా మొన్నటి వరకు జరిగింది, అది ఎంత వాస్తవం అని తెలియదు, కాబట్టి అంత అగ్రెసివ్గా ముందుకొచ్చారు చంద్రబాబు గారు అంటే కారణం ఏంటి? అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు గతంలో సర్వేలు చేస్తున్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంటే టీడీపీ అంత దూకుడు ప్రదర్శిస్తుంది అనుకోవాలి? ఆలోచించాలంటే ఇది కూడా ఒక రాజకీయ ఎత్తుగడే, ఇప్పుడు బీజేపీతో తెగటెంపులు చేసుకొని కేంద్రం మద్దతు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసం, జనసేన బీజేపీ మద్దతు కూడగట్టుకోవడం కోసం ముందు క్యాండిడేట్ అనౌన్స్ చేసి ఎలక్షన్ టైంకి క్యాండిడేట్ విత్డ్రా చేసి బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశం కూడా ఉంది। అంటే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటది అంటారా టీడీపీ? చాలా వరకు ఉంది, అది ఇంటర్నల్ గా ఉంది అనుకోవచ్చు। అప్పుడు మరి మనబాక లక్ష్మి గారికి అప్పుడు అన్యాయం చేసినట్టు అవదా? ఎందుకంటే ఇప్పటికే ఆమె బీజేపీలోకి వెళుతుంటే ఆమెను అభ్యర్థిగా ప్రకటించేసి వెళ్లకుండా అడ్డుకున్నారు అనేది ఒక ప్రచారం ఉంది, ఒకవేళ నిజంగా అభ్యర్థిత్వాన్ని కనుక విత్డ్రా చేసుకుంటే అప్పుడు ఇంకా ఎటువంటి రాజకీయంగా చూడాలి చంద్రబాబు గారి రాజకీయం? ఇప్పుడు పనబాక లక్ష్మి గారు కాంగ్రెస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో మంత్రి పదవులు చేసి టీడీపీ గురించి అన్ని తెలిసి ఈ రోజు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి ఉండి బీజేపీకి వెళ్ళడానికి అవకాశం ఉండి ఇంకా చంద్రబాబు గారు నమ్ముతున్నారు అంటే ఇప్పుడు ఆమె మోసం చేయడం చేయకపోవడం అనేది చంద్రబాబు గారు ఆలోచించలేదు, అది ఆమె కూడా తెలుసుంటారు కదా ఎవరు కరెక్ట్ గా న్యాయం చేయగలరు ఎవరు చేయలేరు అనేది। అంటే ఇక్కడ బీజేపీ
బీజేపీ విషయంలోకి వస్తే ఎందుకు బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకుండా వెనక్కి తగ్గింది? మీరన్నట్టు ఏమను ఇటువంటి వ్యూహం ఏమను ఉందా? లేదంటే జనసేనకి బీజేపీకి ఇంకా ఆ సంధి ఆ సయోధ్య కుదరక ఆ ఒప్పందాల కుదరకే ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నారా? గత ఎలక్షన్ మీరు తీసుకుంటే 2019 జనరల్ ఎలక్షన్ తీసుకుంటే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి బీజేపీకి. అవును, జనసేన మద్దతు ఇచ్చింది బీఎస్పీ క్యాండిడేట్ కి. అది ఇప్పటికే ఇప్పటికే ఉందని అనుకోవచ్చా? ఈ 18 నెలలకి కూడా ఇంకా అదే ఓటింగ్ ఉంటదని అనుకోవచ్చా జనసేనకి? ఉండొచ్చు సార్. ఎందుకు ఉండొచ్చు అంటే బీజేపీ మద్దతు నరేంద్ర మోడీ యొక్క దాన్ని కన్సిడర్ చేసే కొంత అర్బన్ పీపుల్ ఇవన్నీ కలుపుకున్నప్పుడు ఇంకా కొంత ఉంది. ఎందుకంటే రెండు టీడీపీ అంత ఘోరంగా ఓడిపోవడం అనేది జనసేన కలిసి వచ్చే విషయం. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఎదగాలి అంటే ప్రధాన పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ ఈ రెండింటిలో ఒక పార్టీ భూస్థాపితం అయితే గానీ ఇంకో పార్టీ ఎదగలేదు. అలాంటి అవకాశం జనసేన చూస్తుంది ఇప్పుడు. మరి అదే టైంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టు దుబ్బాక ఎన్నికల విజయం కానివ్వండి, మొన్న గ్రేటర్ ఎన్నికల విజయం కానివ్వండి, అది భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం ఓకే మీరు చెప్పినట్టు తక్కువ జనసేనతో పోలిస్తే తక్కువగానే ఉంది, కానీ అది పెంచే అవకాశం లేదా పెరిగే అవకాశం లేదా? మీరు గుర్తుంచుకోవాలి, అంటే జనసేన పోటీ చేస్తే వచ్చే ఓటింగ్ పర్సంటేజ్, అంటే జనసేన యొక్క అభిమానులు తాము అలియన్స్ లో మద్దతులో ఉన్నప్పుడు ఒక పార్టీ వేరే పార్టీ వ్యక్తికి ఓటేయడానికి ముందుకు రావట్లేదు. అందువల్ల బీజేపీ జనసేన క్షేత్ర స్థాయిలో స్థానిక స్థాయిలో ఒకసారి చర్చించుకున్న తర్వాతే ఎవరు పోటీ చేయాలి అభ్యర్థి ఎవరు అని ప్రకటించడానికి అవుతున్నారు. ఇప్పుడు గత ఎలక్షన్ తీసుకుంటే బీఎస్పీ క్యాండిడేట్ కి డిపాజిట్ రాదు. మరి ఈసారి బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తే జనసేన వాళ్ళు బీఎస్పీకి వేయని వాళ్ళు బీజేపీకి వేస్తారు అనేది గ్యారంటీ అండి. అంటే అలాగని సీటు త్యాగం చేస్తే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఏకైక అవకాశాన్ని వదులుకున్నట్టు అవదా? వాళ్ళు త్యాగం చేయరు కంపల్సరీ. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ జనసేన మద్దతుతో తిరుపతి లోక్సభకు పోటీ చేస్తుంది. ఓకే, మద్దతుతో పోటీ చేస్తుంది, ఏ పార్టీ అభ్యర్థి బరిలోకి దిగుతాడు అనేదే కదా ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు మాత్రం మోస్ట్లీ బీజేపీ బరిలో దిగుతుంది. అప్పుడు పొత్తు డ్యామేజ్ కాదంటారా? పొత్తు డ్యామేజ్ అవుదా? ఎందుకంటే జనసేన చాలా పట్టుదలతో ఉంది తన అభ్యర్థిని బరిలోకి దింపాలని. మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. జిహెచ్ఎంసీలో విత్డ్రా చేసుకున్నారు అనేది అసలు రాంగ్. ఇప్పుడు బీజేపీ కానీ మన జనసేన అడిగినట్టు కొన్ని సీట్లు వాళ్ళకి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇచ్చుంటే బీజేపీ బలమైన పార్టీగా కనపడేది కాదు. ఎప్పుడైతే 150 సీట్లకి గట్టి పోటీ ఇవ్వగలిగారు, ఎల్బి నగర్ నుంచి మియాపూర్ వరకు టిఆర్ఎస్ కానీ ఎంఐఎం కార్యకర్తలతో గొడవకు దగ్గరగారు, ప్రజలకు బీజేపీ బలం ఏంటో తెలిసి ఆ సీట్లు పెరిగి, అదే బీజేపీ జనసేన పొత్తులో కానీ ఎల్లుంటే ఎలక్షన్ కి అన్ని సీట్లు వచ్చేవి కాదు. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. బీజేపీకి తెలంగాణలో ఉన్నంత బలము నాయకులు ఆర్థికంగా అంగభాగాలు ఉన్న నాయకులు ఎవరు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో లేరు. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి జనసేన యొక్క మద్దతు కంపల్సరీ కావాలి. అందువల్ల దీన్ని మనం సింగిల్ అంటే మన తెలంగాణ పరిస్థితిని ఆంధ్ర పరిస్థితిని ఒకే విధంగా చూడలేము. అంటే తెలంగాణలో విజయం ఇక్కడ ఈ ఎన్నికల మీద ప్రభావితం చూపించదంటారా బీజేపీ మీద?
అదేం చూపించదు. దానికి అసలు అక్కడేంటి ముస్లింస్ హిందూస్ అనే ఒక ఫ్యాక్టర్ కూడా ఉంది, ద్వేషాలు రెచ్చగొట్టడం కూడా కొంత కలిసి వచ్చింది. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 12% ఉన్న ముస్లింస్, ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారు? 10% కూడా, అక్కడ 12 ఉంటే ఇక్కడ 1% 2% రేంజ్ లో ఉన్నారు ముస్లింస్. బీజేపీని ఆదరించాలి అంటే అలాంటి పరిస్థితులు హైదరాబాద్ నగరంలో ఉన్న లాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఓకే. కాకపోతే ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారికి 2 లక్షల పైచీలకు మెజారిటీ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ హవా నడిచి 18 నెలలు 16 నెలలు ప్రభుత్వం ఏర్పరిచి ఇప్పుడు 16 నెలలు నడుస్తుంటే అందులో సగం రోజులు కరోనా ఎఫెక్టెడ్ డ్యామేజ్ నడుస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, దేశం అందరికీ నడిచిన కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసుకొని అంతా ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రజాపాలన సంక్షేమము అభివృద్ధి మీద బయలుదేరే సమయంలోనే కరోనా రావడం, ఈ 8 నెలలు అర్బన్ పీపుల్ కొంచెం ట్యాక్స్ పేయర్స్ ఇబ్బంది పడి ఉంటాము. అందువల్ల కొంత మెజారిటీ 2 లక్షల మెజారిటీ రాకపోవచ్చేమో, కాకపోతే విజయం మాత్రం వైసీపీ. అంటే ఇక్కడ ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బరిలోకి దిగినా, జనసేన అభ్యర్థి బరిలోకి దిగినా, ఎవరు దిగినా సరే ఎవరి ఓట్లు చీల్చే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో పొత్తులో భాగంగా టీడీపీ ఒకసారి బీజేపీ ఒకసారి బరిలోకి దిగాయి గతంలో ఇదే స్థానంలో. కానీ ఇప్పుడు టీడీపీ సెపరేట్గా ఆల్రెడీ ప్రకటించేసింది, ఇప్పుడు బీజేపీ కానీ జనసేన కానీ ఎవరో ఒకళ్ళే దిగే అవకాశం ఉంది. ఎవరి ఓట్లు చీలుస్తారు? అధికార పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందా? ప్రతిపక్షానికి తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందా? ప్రతిపక్ష పార్టీ ఓట్లే చీల్చాయి. ఎందుకు అంటే చంద్రబాబుని ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. ఎవరు విమర్శించారు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అవును. అందువల్ల చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఉంటామన్నా, జగన్మోహన్ రెడ్డికి యాంటీ ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు ఇద్దరు పంచుకోవాల్సి వస్తారు. అంటే యాంటీ ఓటుని ఇద్దరు చీల్చుకునే అవకాశం ఉంటుంది అంటారు. అలా అయితే టీడీపీ అదే ఓటు కోసం ఎదురు చూస్తుంది, బీజేపీ జనసేన కూడా అదే అదే ఓటు క్యాష్ చేసుకుంటుందా? ప్రత్యేక ఓటు బ్యాంక్ అనేది అందుకనే నేను మొదట ప్రారంభంలోనే చెప్పాను, ఈ పోటీ ఫస్ట్ పొజిషన్ కోసం కాదు, రెండో పొజిషన్ ఎవరిది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ పోటీ. అంటే ప్రతిపక్షాలు రెండో స్థానం కోసమే పోటీ పడాలి తప్ప గెలుపు కోసం మొదటి స్థానం కోసం పోటీ పడే ఛాన్స్ లేదంటారు. అది వాళ్ళకు కూడా తెలుసు, పోటీ చేసే వాళ్ళకి తెలుసు, పోటీ చేపిస్తున్న పార్టీలకి తెలుసు. అంటే నిజంగా అదే అయితే గనక ఇటువంటి ఉప ఎన్నికలు అనివార్యమైనప్పుడు ఎవరైనా మరణిస్తే మనకు రాజకీయంగా ఒక సాంప్రదాయం ఉంది. గతంలో మనం చూసుకుంటే కర్నూలులో అది జరిగినప్పుడు ప్రతిపక్షం విత్డ్రా చేసుకొని సిట్టింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఎందుకంటే గతంలో శోభానాగరెడ్డి గారు విషయంలో అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. కానీ ఇప్పుడు అలా జరగకుండా ముందుగా అభ్యర్థిని ప్రకటించేసింది టీడీపీ. అంటే ఏమాత్రం విశ్వాసం నమ్మకం లేకపోతే అలా ప్రకటిస్తుంది? ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఈ ప్రజాస్వామ్యంలో ఒకరు చనిపోయారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మళ్ళీ అధికారం ఇవ్వాలి అనే దాన్ని పక్కన పెట్టి పోటీ చేయటం అనే సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఓటు హక్కు ఎన్నుకోబడాలి, మన పరిపాలించినప్పుడు మన ఓటు హక్కు గెలిపించుకొని వాళ్ళు మనం పరిపాలిస్తే మంచిది. ఆ సాంప్రదాయాన్ని అంటే పోటీకి దిగిన సాంప్రదాయాన్ని అయితే గౌరవించాలి. కానీ గెలవలే తెలిసి కొంతమందిని బలి పశువులు చేయడానికి దించడానికి విమర్శించాలి. అంటే ఒకప్పుడు అదే రాజకీయ సాంప్రదాయాన్ని గౌరవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎందుకు ఆ రాజకీయ సాంప్రదాయాన్ని పక్కన పెట్టింది? వాడు ఒక పద్ధతి అంటే ఒక పాలసీయో ప్రిన్సిపల్స్ ఉన్న పార్టీ కాదు కాబట్టి. అంటే ముందుగా ప్రకటించేసి మేము ఆ రాజకీయ సాంప్రదాయాన్ని తొంగలో తొక్కేసాం అనే సంకేతం ఇచ్చేసింది అనుకోవాలా అభ్యర్థిని ముందుగా ప్రకటించేసి? అభ్యర్థులు పోటీలో నిలుపుతారా అనేది ఇప్పటికీ సందేహమే. ఇది బీజేపీని దగ్గర చేసుకోవడం కోసం, బీజేపీ వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేయడం కోసం అభ్యర్థులు ప్రకటించారు. పోటీ చేసే సత్తా కానీ
గెలవడానికి డిపాజిట్ దక్కే సత్తా కానీ ఈ రోజు టీడీపీకి లేదు. ఓకే, అయితే అధికార పార్టీ విషయానికి వస్తే గురుమూర్తి గారి అభ్యర్థిత్వం ఒకవేళ, ఎందుకంటే ఆయన ఒకవేళ బల్లి దుర్గా ప్రసాద్ గారి ఫ్యామిలీలో ఎవరికైనా సీట్ ఇచ్చిండుంటే వేరే రకంగా ఉండేది, సానుభూతి ఓటింగో లేదా సింపతి ఓటింగ్ అనేది, కానీ బయట అభ్యర్థికి ఇవ్వడం అనేది ఇదేమి ప్రతిపక్షాలకు కలిసి రాదా? ఇదేమి వైసీపీకి మైనస్ అవ్వదా? ఇక్కడ అభ్యర్థిని క్యాలిక్యులేట్ చేయాలా, పార్టీ మళ్ళీ అదే ఫ్యాన్ గాలి అదే ఊపు అనుకోవాలా? లేదు, ఒక గూడూరులో మాత్రం మనం వచ్చిన మెజారిటీ రాకుండా కొంత తగ్గొచ్చు, ఎందుకంటే దుర్గా ప్రసాద్ గారు 5 సార్లు గెలుచుండారు అక్కడ. మొన్న వరప్రసాద్ గారు అండ్ దుర్గా ప్రసాద్ గారు సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, అండర్స్టాండింగ్ లో పోటీ చేయడము, అక్కడ మనకి 45,000 50,000 ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్సీపీ వచ్చింది. అవును అవును, అంత మెజారిటీ రాకపోవచ్చు, కొంత అసంతృప్తి దుర్గా ప్రసాద్ గారి అభిమానులు ఉంటుంది. ఒక కాన్స్టిట్యున్సీ తగ్గచ్చు, వెంకటగిరి కాన్స్టిట్యున్సీ తగ్గచ్చు, అర్బన్ ప్రజలు కొంత వ్యతిరేకత ఉండరు. కరోనా టైంలో ఏ విధంగాను ఏ గవర్నమెంట్ కూడా ఆదుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అర్బన్ లో ట్యాక్స్ పే చేసే టైప్ ఆఫ్ ఓటర్స్ ని ఎవరు ఆదుకోలేదు. అందువల్ల వాళ్ళ కొంత మెజారిటీ తగ్గచ్చు తిరుపతిలో, వెంకటగిరిలో కొంత ఉన్న సిచ్యువేషన్స్ వైసీపీలోనే వర్క్ ఫోర్ ఉంది కాబట్టి అక్కడ కొంత మెజారిటీ తగ్గచ్చు. అదే పరిస్థితులు గత కొన్నేళ్లగా మన మనసూదన్ రెడ్డి గారు వరకు అది టీడీపీ సీట్. ఈ రోజున ఇక అక్కడ టీడీపీ రాదు అనే స్థితిలో కరోనా టైంలో మనసూదన్ రెడ్డి గారు చేసిన సహాయ కార్యక్రమాలు అక్కడ మెజారిటీ పెంచుతుంది. ఆ ప్రాంత ఓటింగ్ క్యాలిక్యులేట్ చేసుకోలేమో, ఓన్లీ శ్రీకాళహస్తి వరకునే చూసుకోలేమో, నిజంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటే మొత్తం 7 నియోజకవర్గాల్లో మనకున్న 7 కాన్స్టిట్యున్సీస్ వచ్చి మీకు చెప్తున్నాం. ఓకే, వెంకటగిరి, గూడూరులో మెజారిటీ తగ్గింది, అంటే మెజారిటీ తగ్గడం అంటే వెర్రు వాళ్ళకి మెజారిటీ వచ్చింది అని కాదు, గత ఎలక్షన్ లో వచ్చినంత మెజారిటీ రాకపోతాం 3 కాన్స్టిట్యున్సీలు. మిగిలిన 4 కాన్స్టిట్యున్సీస్ లో ఇంకా మెజారిటీ పెరుగుతుంది. ఓహో ఓకే, అంటే నెల్లూరు మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి నెల్లూరు మొత్తం వైసీపీకి సానుకూల ఓటింగ్ ఉంటదని అనుకోవాలా? అధ్యక్షులుగా చేస్తున్నారు, ఈ ఎలక్షన్ లో తీసుకురావాల్సిన మెజారిటీ మీద 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవులు మార్చే అవకాశం ఉన్నందువల్ల అతను కష్టపడి పనిచేస్తారని ఒక నమ్మకం. ఓకే, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పనబాక లక్ష్మి గారు గత ఓటింగ్ చూసుకున్న 494,000 ఓటింగ్ ఆమెది, ఇప్పుడు ఆ ఓటింగ్ ఇంకా పెరుగుంటుంది అనే ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మొన్న మీరు చూసే ఉంటారు తాజాగా చంద్రబాబు గారు మాట్లాడిన చూసుకుంటే కనుక 5% ఓటింగ్ మళ్ళీతే వైసీపీ ఇంటికి వెళ్లాల్సిందే అనేది, ఆ 5% దగ్గరే ఉంది మన గెలుపు అనేది శ్రేణులకు ఆయన ఇచ్చిన పిలుపు, దాన్ని ఎలా విశ్లేషిస్తారు? తిరుపతిలో 14 సార్లు ఎలక్షన్ జరిగితే ఒకసారి టీడీపీ ఒకసారి బీజేపీ, అది పొత్తులో ఉన్నప్పుడు మాత్రమే కలిపింది. అవును, టీడీపీ గెలిచింది కూడా ఇప్పుడు 84లో అనుకుంటా, పార్టీ పెట్టినప్పుడు టీడీపీ గెలిచింది, అవును 99లో బీజేపీ గెలిచింది. ఈ 2 సార్లు కూడా అవి యాదృచ్ఛికంగా జరిగినాయి అనుకోవాలి తిరుపతి కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు డిపాజిట్ తెచ్చుకోగలరా, 2వ పొజిషన్ కోసం పోరాడగలరా అనేది మాత్రమే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. అసలు 1వ పొజిషన్ అనే ఆలోచన వాళ్ళ మధ్యలోనే లేదు. మనం మాట్లాడుకోవడం అంటే మీరన్నట్టు అలా చూసుకున్న ఆల్రెడీ టీడీపీ ఇప్పుడు 2వ పొజిషన్లో ఉన్నట్టే లెక్క, ఎందుకంటే మన 2019 ఓటింగ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2వ పొజిషన్లోనే ఉంది, కానీ ఇప్పుడు బీజేపీ యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ 2వ పొజిషన్ దక్కించుకోగలరా, బీజేపీ దగ్గర ఓడిపోతారనేదే లక్ష్యం. ఓకే, అంటే ఇక్కడ ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశాలు ఒకవేళ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీ విశ్లేషణ ప్రకారం ఈ 18 నెలల్లో సంక్షేమం ఒక్కటే చూడాలా, అదే నేపథ్యంలో అభివృద్ధి ఏమీ లేదు సంక్షేమం తప్ప అనేది కూడా ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం, దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలా? కంపల్సరీ ఏ ఎలక్షన్ వచ్చినా సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది ఓటేసే వాళ్ళకి చాలా అవసరం. ఎస్, కానీ
ఇక్కడ జరిగింది ఏంటి అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చి గత ప్రభుత్వ తప్పులను వార్డు సెటరేట్ అవడము చేసుకునే లోపే కరోనా ఎఫెక్ట్ రావడం నెల పాటు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఉండిపోవడం నిజంగానే అభివృద్ధి నిజమైన అభివృద్ధిని ప్రజలకు ఇంకా వైసీపీ ప్రభుత్వం అనేది చూపించలేదు అది కొంతవరకు ఉండొచ్చేమో కానీ అది 1-2% కే పరిమితం అవుతుంది అంటే ఆ ఓటింగ్ నేను అనేది ఆ ఓటింగ్ ఏమన్నా తగ్గుద్దా ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే 7,22,000 ఓట్లు ఆయనకు వచ్చిన ఓట్లు టోటల్ గా 2 లక్షల మెజారిటీ అనుకోండి ఆ ఓట్లు ఏమన్నా తగ్గుతాయా అనేది ఇప్పుడు ఈ అభివృద్ధి అనే ఒక చూపించి ఓటింగ్ ఏమన్నా తగ్గే అవకాశం ఉంటదా అంటే పొజిషన్స్ చూసుకుంటే ఒకవేళ మీ అంచనా ప్రకారం మొదటి స్థానంలో వైసీపీ ఉంటుందని మీరు చెప్తున్నారు ఒకవేళ బీజేపీ దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది జనసేన బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరు టీడీపీకి గట్టి పోటీ ఇస్తారు ఇద్దరిలో ఏ అభ్యర్థి దిగితే జనసేన అభ్యర్థి దిగితేనే పోటీ ఇవ్వగలరు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిని నిలబడితే టీడీపీ కూడా క్యాండిడేట్ డ్రాప్ చేసుకుని సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి వైసీపీకి పోటీ ఇవ్వాలి అంటే బీజేపీ క్యాండిడేట్ నిలబెట్టి టీడీపీ జనసేన మద్దతు ప్రకటిస్తే అప్పుడు ఏమన్నా ఎలక్షన్ లో పోటీ ఇవ్వగలరు అప్పుడు మరి జనసేన తెగతెంపులకు సిద్ధం అవదా బీజేపీతో అదే కనుక మీరు అన్నట్టు జరిగితే అంటే ఇప్పుడు అందరూ కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు అని అనేది పొత్తు ఇక్కడ ప్రభుత్వం మీద గెలవాలి అనుకుంటే పొత్తులో గెలుతారు లేదు జరగాల్సిన నష్టం ఎలా 2019 ఎలక్షన్ లో జరిగిపోయింది ఇక్కడి నుంచి అయినా పొత్తులతో కాకుండా సొంతంగా ఎదుగుదాము బీజేపీ ఉంది కాబట్టి సపోర్ట్ చేద్దాము అనుకుంటే జనసేన పోటీ దిగితే రెండో పొజిషన్ కోసం ట్రై చేయొచ్చు టీడీపీతో పోటీలో బీజేపీ అభ్యర్థిని పెడితే 3వ పొజిషన్ వస్తారు అంటే రెండో స్థానం జనసేన సొంతం అయ్యే అవకాశం ఉంటది అంటారు ఒకవేళ జనసేన కనుక బరిలో దిగితే జనసేన బీజేపీ పొత్తులో జనసేన అభ్యర్థి నుంచి ఉంటే రెండో స్థానం కోసం గట్టి పోటీ ఉంటది టీడీపీకి జనసేన మధ్య అలా కాకుండా టీడీపీ బరిలో ఉండి బీజేపీ జనసేన పొత్తులో బీజేపీ అభ్యర్థి ఉంటే టీడీపీ రెండో స్థానంలో ఉంటది లేదు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి బీజేపీ అభ్యర్థి అప్పుడు పనబాక లక్ష్మి గారికి అన్యాయం చేసినట్టు అవుదా ఇప్పుడు జరగబోయేది అంతేనంటారా జరగబోయేది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి అంటే ఓకే ఫైనల్గా ఇంకొకటి నాకు ఒక డౌటు ఒకవేళ పొత్తులోంచి బయటకు వచ్చేసి జనసేన అభ్యర్థిని సెపరేట్గా నిలబెట్టి బీజేపీ అభ్యర్థి యథాయుధిగా ఉండి టీడీపీ కూడా కంటిన్యూ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు రెండో పొజిషన్ అప్పుడు కూడా టీడీపీ జనసేన మధ్య పోటీ ఉండొచ్చు కానీ టీడీపీ రెండో పొజిషన్ తగ్గించుకోవచ్చు అంటే ఇప్పుడు అప్పుడు 3 పార్టీలు కలిపి ఎవరి ఓట్లను గెలుచుకోవాలి అన్ని కూడా యాంటీ గవర్నమెంట్ ఓట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవడం దాన్ని షేర్ చేసుకోవాలి అంతేనా 4-5 లక్షల ఓట్లు ఏమో యాంటీ గవర్నమెంట్ ఓట్లు మన గవర్నమెంట్ పడి ఆ 4-5 లక్షల ఓట్లు కూడా కొన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఓట్లుగా మారి ఉండొచ్చు సంక్షేమ పథకాల వలన అది సమయంలో ట్యాక్స్ పేయర్స్ అర్బన్ కొంచెం సిటీలో ఉండేవాళ్ళు ఓటేసిన వాళ్ళు యాంటీ ఓట్గా మారి ఉండొచ్చు అందువల్ల ఆ 10-20 వేలు అటు ఇటుగా 7 లక్షల ఓట్లు మళ్ళీ వైఎస్ఆర్సీపీ సంపాదించుకోగలదు ఉన్న 4-5 లక్షల ఓట్లను మాత్రమే 3 పార్టీలు పంచుకోవచ్చు సార్ ఓకే అంటే ఒక రకంగా ఫైనల్ గా ఒక విషయం చెప్పండి ఫైనల్ గా అంటే ఈ 18 నెలల పాలన ఒక రెఫరెండం గా తీసుకుంటే గతంతో పోలిస్తే ఎంత మెజార్టీ దక్కించుకునే అవకాశాలు ఉంటుంది వైసీపీ అదే మెజార్టీ నిలబెట్టుకుంటుందా పెంచుకుంటుందా తగ్గించుకుంటుందా ఇది ఒక పార్టీగా వాళ్ళందరూ కలిపి ఒక పార్టీగా పోటీ చేస్తేనేమో మెజారిటీ 2 లక్షలు తగ్గచ్చు
తగ్గొచ్చు. ఓకే, బీజేపీ జనసేన కలిపి ఒక అలయన్స్, టిడిపి ఒక అలయన్స్ తో పోటీ చేస్తేనేమో అంతకంటే పెరుగుతుంది. ఓకే, లేదు మూడు విడివిడి పార్టీలు పోటీ చేసినా అక్కడ వ్యత్యాసం ఏముండదు, ఎందుకంటే బీజేపీ ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, దాని వల్ల పెద్ద నష్టమే ఉండదా వైసీపీకి? వైసీపీకి ఏ విధంగా పోటీ చేసినా నష్టం ఏం లేదు, కానీ ముగ్గురు పోటీ చేయడం అనేది ఒక పోటీ ఇవ్వగలరు. ఓకే ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రనీల్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది తిరుపతి ఎన్నికలకు సంబంధించి విశ్లేషణ. ఏం జరుగుద్దు అనేది ఓటర్ ఇచ్చే తీర్పు ఆధారంగా ఫలితం ఉంటుంది. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.